మన పూర్వీకులు స్నానానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఆరోగ్యపరంగానే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. కొంతమందికి పూజ చేయడానికి ముందు స్నానం చేయాలా అని అనుమానం వస్తుంది. మన దినచర్య అంతా సజావుగా సాగిపోతున్నప్పుడు మన మనసు శరీరం పరిశుభ్రంగా ఉన్నప్పుడే పూజ చేయాలి. అసలు స్నానం చేయకుండా పూజ చేయకూడదు. కానీ కొన్ని సందర్భాలలో రోజు స్నానం చేయలేకపోవచ్చు. దూర ప్రయాణాలలో కానీ, జబ్బు చేయడం వల్ల కానీ, ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు కానీ, వృద్ధాప్యంలో మంచం మీద నుంచి కదలలేక కానీ స్నానం చేసే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు పూజ మాననక్కర్లేదు. మానసిక పూజను కూడా భగవంతుడు స్వీకరిస్తాడండి. వీలైతే తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకొని బట్టలు మార్చుకొని, మగవారైతే భస్మాన్ని ధరించి, ఆడవారైతే పసుపు నీరు పైన చిలకరించుకొని మానసిక పూజ చేసుకోవచ్చు. స్నానం చేయకుండా బాహ్యంగా చేసే పూజలు, దీపారాధన, అభిషేకాలు, గుళ్ళోకెళ్ళడం వగైరాలు చేయకూడదు. కానీ మనసులో దీపారాధన చేయవచ్చు, పూజలు అభిషేకాలు చేసుకోవచ్చు, నైవేద్యాలు పెట్టవచ్చు. అన్నీ మానసికంగా చేయవచ్చు. వృద్ధాప్యంలో బాహ్యంగా పూజలు చేసే శక్తి లేకపోవచ్చు. వారు అలవాటైన తమ పూజా విధానాన్ని మానసికంగా చేసి తృప్తి చెందవచ్చు. ఏ వయస్సు, ఏ మతం, ఏ వర్గం వారికైనా మానసిక పూజ చేయడానికి స్నానంతో సంబంధం లేదు. మామూలుగా ఉదయం నిద్ర లేవగానే ఆరోగ్యవంతులు కూడా పక్క మీద నుంచి దిగే ముందు మానసికంగా దైవస్మరణ చేశాకే దిగాలి.